ప్రాక్టికల్గా ఏంటంటే సైద్ధాంతికంగా ఏకం కావడం అన్నది ఒక ఫార్ములా ఉండాలి. అవును, సైద్ధాంతికత ప్రాతిపదికగా జరిగేటువంటి మిత్రత్వాలకి ఒక వైబిలిటీ ఉంటుంది. అలా కాకుండా ఆపర్చునిస్టిక్ పొత్తులతో ఎప్పుడు ఉండే సమస్య ఇదే. అవకాశవాద ఆలోచన ద్వారాని తప్పించి ఏంటి వీళ్ళ సిద్ధాంతం? కాంగ్రెస్ పార్టీలోనే సుదీర్ఘకాలం పనిచేసి ఆ పార్టీ వ్యవహార శైలి నచ్చక సొంత పార్టీ పెట్టుకుని ఆ పార్టీని ముంచేసినటువంటి ఆవిడ మమతా బెనర్జీ. కమ్యూనిస్టుల మీద సుదీర్ఘకాలం పోరాడి వాళ్ళందరూ దుర్మార్గులు రాక్షసులు అని చెప్పి పోరాడి నిలబడి గెలిచినటువంటిది భారతీయ జనతా పార్టీ మద్దతు గెలిచిన ఆవిడ మమతా బెనర్జీ. ఇంకేంటి ఆవిడ సిద్ధాంతం? నెంబర్ టూ, కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టినటువంటి ఢిల్లీలో కాంగ్రెస్ మీద తిరగబడి కొట్లాడి గెలిచినటువంటి ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీతో కలిస్తే ఏంటి సిద్ధాంతం? అట్లాగే సమాజ్వాదీ పార్టీ ఏంటి? సమాజ్వాదీ పార్టీ పుట్టిందేంటి? కాంగ్రెస్ కి వ్యతిరేకంగా లోహియా సిద్ధాంతాల కోసం పుట్టినటువంటి, రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాల కోసం ప్రాతిపదికన పుట్టినటువంటి పార్టీలే సమాజ్వాదీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ. ఈ రెండు చివరికి అదే కాంగ్రెస్తో బొత్తు పెట్టుకోవడం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో నుంచి విభేదించి బయటకు వచ్చి ఆ పార్టీ అహంకారపూరిత ధోరణి తన ప్రధానమంత్రిని కూడా కానివ్వలేదన్నటువంటి కోపంతో సోనియా గాంధీని ప్రధానమంత్రిని చేయడం ఏంటో విదేశీయురాలని చెప్పి మండిపడి బయటకు వచ్చి పార్టీ పెట్టుకుని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్నటువంటి వాడు శరద్ పవార్. వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్తో కలవడం ఏంటి? వీళ్ళందరూ కలిసి అందులో అసలు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా శత్రువుగా పుట్టిందే శివసేన.